అందరికీ నమస్కారం ఈనాటి కథ బియ్యంలో బిడ్డలు రత్నాకరుడనే భాగ్యవంతుడి వద్ద సుధాముడనే పనివాడు ఉండేవాడు వాడు యజమాని చెప్పే ఎలాంటి పనినైనా విసుక్కోకుండా ఓపికగా శ్రద్ధగా చేసేవాడు రత్నాకరుడు కూడా సుధాముడిని ఎంతో అభిమానంగా ఇంట్లో మనిషిలా చూసుకునేవాడు ఇలా ఉండగా ఒక రోజున రత్నాకరుడి ఇంటికి ధనగుప్తుడనే దూరపు బంధువు వచ్చాడు ఆయనకు నోటిదురుసు ఎక్కువ చీటికీ మాటికీ పనివాళ్లపై విరుచుకుపడి వాళ్లను నోటికి వచ్చినట్లు తిట్టేవాడు ఆ విధంగా ఒకరోజున ఆయన సుధాముణ్ణి కూడా అకారణంగా అనరాని మాటలన్నాడు ఎన్నడూ మాటపడి ఎరగని సుధాముడు యజమాని ముఖం చూసి ధనగుప్తుడిని ఏమీ అనలేక గుడ్ల నీరు కుక్కున్నాడు రత్నాకరుడు ధనగుప్తుణ్ణి పక్కకు పిలిచి తప్పు చేసినప్పుడే నేను సుధాముడిని మంచి మాటలతో మందలిస్తాను అలాంటిది నువ్వు వాడిని ఈ రోజున అకారణంగా తిట్టావు ఇది మంచి పద్ధతి కాదు అని మందలించాడు ధనగుప్తుడు వెంటనే గొప్పవాళ్లకు నోటిదురుసు ఉంటుంది దాన్ని ఎవరి మీద ప్రదర్శించగలం రాజులపై చూపిస్తే కారాగారం పాలవుతాం సాటివారిపై చూపిస్తే స్నేహితులందరూ శత్రువులవుతారు సామాన్యులపై చూపిస్తే వ్యాపారం దెబ్బతింటుంది భార్యా బిడ్డలపై చూపిస్తే ఇంట్లో సుఖశాంతులుండవు అందుకే మనం అవసరానికి మించిన పనివాళ్లను పెట్టుకొని నోటిదురుసుకు తగ్గ తిట్లన్నీ తిట్టుకోవాలి తిట్టడానికి కాకపోతే పనివాళ్ళెందుకు అన్నాడు రత్నాకరుడు చిరాకు పడుతూ పనివాళ్లను తిడితే మనకు పనివాళ్లే దొరక్కకుండా పోతారు అన్నాడు దానికి ధనగుప్తుడు ఈ దేశంలో ఎన్ని మాటలన్నా పడి పనిచేసేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు దారిద్ర్య బాధ అలాంటిది పేదవాడి కోపం పెదవికి చేటు అన్న సామెత ఉండనే ఉన్నది కదా అన్నాడు అయితే మాత్రం అకారణంగా తిట్టడం తప్పు కాదా అసహాయత వల్ల వాడేమీ అనకపోయినా మనసులో వాడు తిట్టుకునే తిట్లన్నీ శాపాలై మనను బాధించవా అని అడిగాడు రత్నాకరుడు ధనగుప్తుడు నవ్వి అందుకొక ఉపాయం ఉంది ఏ కారణం లేకుండా తిట్టామనిపించినప్పుడు తరువాత మనం పనివాడిని పిలిచి మంచి మాటలు చెప్పి ఒక వెండికాసు ఇచ్చామంటే సరి ఆ పనివాడు మళ్ళీ మనమెప్పుడు తిడతామా అని ఎదురు చూస్తుంటాడు అన్నాడు అసలు పనివాళ్లను తిట్టడం ఎందుకు అన్నాడు రత్నాకరుడు పనివాళ్లను అదే పనిగా తిట్టడం వల్ల మన దగ్గరున్న తిట్లన్నీ ఖర్చైపోయి భార్యాబిడ్డలను అయిన వాళ్లను అనడానికి ఇంకేమీ మిగలవు అప్పుడు జీవితమంతా ఎంతో హాయిగా ఉంటుంది నీ సుదాముడి సంగతి ఇప్పుడే తేల్చేస్తాను చూడు అంటూ ధనగుప్తుడు సుదాముణ్ణి పిలిచి ఇందాక నిన్ను ఊరికే తిట్టానని ఏమీ అనుకోకు అప్పుడప్పుడు వెర్రి కోపంలో నేనేమంటానో నాకే తెలీదు ఇదిగో ఈ రెండు కాసులు దగ్గిరుంచుకో అంటూ రెండు వెండి కాసులు వాడికిచ్చి బియ్యంలో బిడ్డలు కలిస్తే ఏరిపారేస్తాం తప్ప బియ్యాన్ని ద్వేషించం కదా అలాగే నా తిట్లు నువ్వు మర్చిపోవాలి అన్నాడు ఆ సాయంత్రం సుదాముడు గట్టిగా ఎవరినో తిడుతున్నట్టు వినిపించి రత్నాకరుడు ధనగుప్తుడు వాడు పనిచేస్తున్న గదిలోకి వెళ్ళారు ఆ సమయంలో సుదాముడు బియ్యంలో బెడ్డలేరుతున్నాడు ఎవరినిరా తిడుతున్నావు అన్నాడు రత్నాకరుడు ఈ బియ్యం అమ్మిన షావుకారు అన్నాడు సుదాముడు ఆయనేం చేశాడు నిన్ను అని అడిగాడు రత్నాకరుడు ఆశ్చర్యంగా సుధాముడు ఒక్క క్షణం ఆగి ఈ బియ్యం నిండా బిడ్డలేనండి వరి మొక్కకు బిడ్డలు కాయవు పంట పండించిన రైతు ధాన్యంలో బిడ్డలు కలపలేదు ధాన్యం దంచిన పనివాళ్ళెవ్వరూ బిడ్డలు కలపరు ఆఖరుకు భూమాత కూడా తనకు తానే బియ్యంలో కలిపే ఇలాంటి బెడ్డల్ని తయారు చేయదు ఈ బిడ్డల్ని బియ్యంలో కలిపింది స్వార్థపరుడైన షావుకారే నేరి పారేస్తే బియ్యం బాగుంటాయని నాకు తెలుసు కానీ ఏరేటప్పుడు బెడ్డ బెడ్డకు ఆ షావుకారిని తిట్టి శపించకపోతే నా కసి ఎలా తీరుతుంది ఈ విషయం నన్నే కాదు బిడ్డల బియ్యం కొన్న ఎవరినైనా అడగండి చెబుతారు అన్నాడు సుధాముడు రత్నాకరుడు సుధాముణ్ణి మరేమీ ప్రశ్నించకుండా అక్కడి నుంచి ధనగుప్తుడితో ఇంట్లోకి తిరిగి వచ్చాక అంతా విన్నావు కదా ధనగుప్తా అని అడిగాడు విన్నాను నీ నౌకరు సుధాముడు సామాన్యుడు కాదు అన్నాడు ధనగుప్తుడు రత్నాకరుడు నవ్వి మనం నౌకర్లను అయినదానికి కానిదానికి తిట్టి బహుమతులిచ్చినంత మాత్రాన వాళ్లకు మనపై రేగి కసిని పోగొట్టలేం తాత్కాలికంగా వాళ్ళు సంతోషించవచ్చు అంతే అన్నాడు ధనగుప్తుడు అవునన్నట్టు తల ఊపుతూ ఈ క్షణం నుంచి నౌకర్ల పట్ల నా ప్రవర్తనను సరిదిద్దుకుంటాను సుధాముడు నాకొక మంచి గుణపాఠం నేర్పాడు అట్లని వాడికి బహుమతేం ఇవ్వబోవడం లేదు అంటూ నవ్వాడు కథ సమాప్తం